Visaka Prajala Aradhya Devam Sri Durga Lammavari Varshika Jatara Mahotsavam Vaibhavanga Nirvahincharu. Ee Karyakramaniki Mukhya Atithiga VMRDA Chairman Dronam Raju Srinivas Palguni Ammavariki Pracheka Pujalu Nirvahincharu. Alayam Abhivruddiki Nirantaram Krushi Chestanani Hami Icharu. Ee Sandarbhanga Ayana Matladutu Rashtra Mukhyamantri Vaiya Jagan Mohan Reddy Devalaya Abhivruddiki Nirantaranga Krushi Chestunnarannaru. Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swami Devasthanam Alaya Committee Niyaminchamannaru. ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని తల్లి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శిరీష, వైఎస్ఆర్సీపీ నాయకులు గౌరీశంకర్, రూపాదేవి, 26వ వార్డు వైఎస్ఆర్సీపీ మాజీ అధ్యక్షులు నాయని గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ దేవాలయ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ని చాలా పటిష్టపరచాలి. వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు కేటాయించి అక్కడ అర్చకులకు కానీ అట్లాగే యువకు కానీ సిబ్బందికి కానీ సరైనటువంటి సహకారం పూర్తిగా అందించాలని నిర్దిష్టమైన ఆదేశాలు వాళ్ళ క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకోవడం, అట్లాగే మేము కూడా శాసనసభ్యులు గారిని ఎక్కడ గడిచిన 10 ఏళ్ళలో దేవాలయాలకు ముమ్మరంగా నిధులు ఇచ్చాం. అలాగే దుర్గాలను గుర్తుపెట్టుకొని ఉంటున్నటువంటి కూడా అది అప్పుల టైంలో నేనే కట్టించాను. అలాగే జయం చౌత్రి కానీ విజయ సంకల్పం కానీ అట్లాగే మన ఎంవీ చౌత్రి కానీ అమరమనాథ్ టెంపుల్ కానీ గోల్డ్ శివాలయం కానీ ఇవన్నీ కూడా పురాతన దేవాలయాలు, విశ్వేశ్వర టెంపుల్ కానీ అట్లాగే ఇవన్నీ కూడా ఆధునిక వృత్తులు. అట్లాగే సత్యనారాయణ స్వామి ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం కూడా దాన్ని కూడా తొందరలోనే ప్రారంభించి మనం పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. ఈ దేవాలయం ఇవాళ రేపు వచ్చేసిన శక్తులు అనేది కూడా ఎన్ఎంఎస్ సిఓలో చేసినటువంటి వాళ్ళ సిబ్బంది చేసినటువంటి ఈ సౌకర్యాలన్నీ కూడా నేను హృదయపూర్వకంగా